అభిమనాథుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మూడు లోకములలో ఆయన ఆజ్ఞని ఉల్లంఘించగలిగినటువంటి వాళ్ళు ఉండరు. దుర్నిరీక్షుడు, నువ్వు ఇలా ఎందుకు చేశావని కానీ, ఇలా ఎందుకు ప్రవర్తించావని కానీ, ఎందుకు అనుగ్రహించావని కానీ అడగగలిగినటువంటి వాళ్ళు ఉండరు. అలా అడగగలిగినటువంటి వాళ్ళు ఎవరి యందు ఉండరో అటువంటి వ్యక్తిని సార్వభౌమ పదాన్ని అలంకరించిన వాడు అంటారు. దేవతా సార్వభౌముడు ఎవరు అంటే పరమశివుడు దేవతా సార్వభౌముడు. అందుకే ఆయన చేసినటువంటి కృత్యములతో సమానమైనటువంటి కృత్యములను చేసేటటువంటి వాడు ఉండడు.